నమస్తే, వెల్కమ్ టు తెలంగాణ ఎక్స్ప్రెస్. ఇక డీటెయిల్స్ చూద్దాం. కేసీఆర్ కోలుకుంటున్నారని, త్వరలోనే సంపూర్ణ ఆరోగ్యవంతుడై ప్రజల మధ్యకు వస్తారని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు తెలిపారు. ఫిబ్రవరిలో తెలంగాణ భవన్ కి వచ్చి ప్రతిరోజు కార్యకర్తలను కలుస్తారని చెప్పారు. తెలంగాణ భవన్ లో పెద్దపంటి పార్లమెంటు నియోజకవర్గ సన్నాహక సమావేశంలో హరీష్ రావు గులాబీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. త్వరలోనే కేసీఆర్ జిల్లాల పర్యటనలు ఉంటాయని తెలిపారు. కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలను కాంగ్రెస్ రద్దు చేస్తోందని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు మండిపడ్డారు. కాంగ్రెస్ విపరీత చర్యలపై ఉద్యమిస్తామన్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలపై కక్ష సాధింపు చర్యలకు దిగితే ఎమ్మెల్యేలంతా బస్సు కట్టుకుని బాధితుల దగ్గరికి వెళ్లి ప్రభుత్వాన్ని నిలదీస్తామని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వ తీరు చూస్తుంటే ఏడాదిలోనే జనం నుంచి తిరుగుబాటు తప్పదనిపిస్తోందన్నారు. ఫార్ములా రేస్ అభిమానులకు షాకింగ్ న్యూస్. హైదరాబాద్ లో జరగాల్సిన ఈ రేస్ను నిర్వాహకులు రద్దు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ తీరును తప్పుబడుతూ ఫార్ములా ఈ ఆపరేషన్స్ ప్రకటన రిలీజ్ చేసింది. ఈ రేసు సీజన్ 10కి చెందిన 4వ రౌండ్ హైదరాబాద్ లో వచ్చే నెల 10వ తేదీన జరగాల్సి ఉంది. తెలంగాణ ప్రభుత్వానికి చెందిన మున్సిపల్ శాఖ హోస్ట్ సిటీ ఒప్పందాన్ని ఉల్లంఘించినట్లు నిర్వాహకులు తెలిపారు. గత ఏడాది అక్టోబర్ 30వ తేదీ జరిగిన ఒప్పందాన్ని మున్సిపల్ శాఖ ఉల్లంఘించిందని చెప్పారు. కాంట్రాక్ట్ను ఉల్లంఘించినందుకు నోటీసులు ఇస్తామని తెలిపారు. హోస్ట్ సిటీ అగ్రిమెంట్ చట్టాల ప్రకారం చర్యలు తీసుకున్నట్లు ఎఫ్ఏఐ తెలిపింది. గత తెలంగాణ సర్కారు ఫార్ములా ఈ మధ్య ఈ రేసు ఒప్పందం జరిగింది, కానీ ప్రస్తుతం తెలంగాణ సర్కారు ఆ ఒప్పందాన్ని బ్రేక్ చేసింది. సీజన్ 10 రేసులను జరగనున్న నగరాల్లో టోక్యో, షాంఘై, బెర్లిన్, మొనాకో, లండన్ ఉన్నాయి. జనవరి 13వ తేదీ నుంచి ఈ సీజన్ ప్రారంభం కానుంది. మెక్సికోలోని హాంకుక్లో తొలి రేసు జరగనుంది. తెలంగాణ సర్కారు తీసుకున్న తాజా నిర్ణయం తమను నిరాశపరిచినట్లు ఫార్ములా ఈ చీఫ్ ఛాంపియన్షిప్ ఆఫీసర్ లాంగో తెలిపారు. భారత్లో మోటార్ స్పోర్ట్స్ అభిమానులను తీవ్ర నిరాశకు గురి చేసినట్లు చెప్పారు. వరల్డ్ ఛాంపియన్షిప్ రేస్ ఈవెంట్ను హైదరాబాద్ నిర్వహించడం కీలకమైందని, కానీ దురదృష్టవశాత్తు తెలంగాణలో ఏర్పడ్డ కొత్త సర్కారు నిర్ణయం వల్ల ఆ ఈవెంట్ను నిర్వహించలేకపోతున్నామని ఆల్బర్టో తెలిపారు. గత ఏడాది జరిగిన ప్రారంభోత్సవ రేస్ చాలా సక్సెస్ అయిందని అన్నారు. ఆ రేస్ వల్ల ఆ ప్రాంతంలో సుమారు 84 మిలియన్ డాలర్ల ఆర్థిక ప్రగతి జరిగిందని ఫార్ములా సీఈఓ జెఫ్ డోర్స్ తెలిపారు. హైదరాబాద్ ఈ రేస్పై ప్రభుత్వం దుర్మార్గమైన నిర్ణయం తీసుకుందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ప్రపంచవ్యాప్తంగా హైదరాబాద్ నగరం దేశం యొక్క బ్రాండ్ ఇమేజ్ను పెంచే హైదరాబాద్ ఈ ప్రిక్స్ వంటి ఈవెంట్ను కాదనుకోవడం రాష్ట్ర అభివృద్ధికి తిరోగమన నిర్ణయం అవుతుందన్నారు. హైదరాబాద్ను ఆకర్షణీయమైన పెట్టుబడి గమ్యస్థానంగా ప్రదర్శించడానికి ఇలాంటి రేసులకు కేసీఆర్ ప్రభుత్వం అనుమతిచ్చిందని గుర్తు చేశారు కేటీఆర్. స్థిరమైన అభివృద్ధికి కేంద్రంగా రాష్ట్రాన్ని ప్రమోట్ చేశామని తెలిపారు. తెలంగాణ మొబిలిటీ వ్యాలీని ఏర్పాటు చేశామని కేటీఆర్ తెలిపారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం హైదరాబాద్ ఈ రేసుకు అనుమతి ఇవ్వకపోవడం ఖచ్చితంగా తిరోగమన నిర్ణయమేనని కేటీఆర్ తేల్చి చెప్పారు. మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపాలిటీలో వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని ఎమ్మెల్యే మల్లారెడ్డి సందర్శించారు. ఆలయ అర్చకులు మల్లారెడ్డికి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఎమ్మెల్యే పల్లకి సేవలో పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. బీఆర్ఎస్ హయాంలో ఈ ఆలయ అభివృద్ధికి 50 లక్షల రూపాయలు మంజూరు చేశామని తెలిపారు. టెంపుల్ చైర్మన్ రాజేష్ కానీ, మా స్థానిక కౌన్సిలర్ అమ్మ ధనలక్ష్మి కానీ, అదే మాదిరిగా మా చైర్మన్ కొండలరెడ్డి కానీ, వైస్ చైర్మన్ నాయక్ కానీ, మా స్థానిక నాయకులు కౌన్సిలర్ కానీ, కోఆప్షన్ మెంబర్స్ కానీ, స్థానిక భక్తులందరూ కూడా పేరున నమస్కారం భద్రపించింది. ఏది ఏమైనా ఎమ్మనంపేట్ టెంపుల్ అంటే ఒక 5 ఏళ్ళ ముందు ఒక ఎకరం జాగతోటే ఉండే. నేను మినిస్టర్ అయినాక, మా రాజేష్ చైర్మన్ అయినాక, మా కొండలరెడ్డి ఇక్కడ మున్సిపల్ చైర్మన్ అయినాక, మా కౌన్సిలర్ ధనలక్ష్మి అమ్మ, మా వైస్ చైర్మన్, మన బీఆర్ఎస్ గవర్నమెంట్లో దీనికి 50 లక్షల రూపాయలు ఫంక్షన్ హాల్ కడతందుకు కూడా శాంక్షన్ చేపించినాం. దానికి 10 లక్షల రూపాయలు కూడా మా రాజేష్ దానికి మొదలు 20% కట్టిండు మా రాజేష్ కూడా. అదే మాదిరిగా దాతల సహకారంతో మొత్తం కంపౌండ్ వాల్ కూడా మంచిగా బేస్మెంట్ కూడా కంప్లీట్ చేసినాం. ఈ గుడి మంచి గొప్ప గుడి, మంచి మహిమ గల గుడి కాబట్టి దీనికి అందరం భక్తులము నా వంతు సహకారం కూడా చేసి ఇంకా ఫ్యూచర్లో కూడా దీన్ని బ్రహ్మాండంగా ఫంక్షన్ హాల్ చేసి ఇక్కడ అందరం కూడా పెళ్ళిళ్ళు కానీ
మన పేద ప్రజలకు అందరికీ కూడా సహకారంతో దీన్నంతా కూడా పెళ్లిళ్ళు చేసి ఇవన్నీ కూడా గొప్పగా ఫంక్షనల్ కట్టిస్తాం. ఇదంతా కూడా బ్రహ్మాండంగా ఈ టెంపుల్ అభివృద్ధి చేస్తామని కూడా నేను మనవి చేస్తున్నా. పోయి అదే మాదిరిగా ఇలా కీసర కానీ ఇక్కడందరూ కూడా నేను లాస్ట్ పీరియడ్లో 120 గుళ్ళు కట్టించిన మన మేడ్చల్ నియోజకవర్గం. కాబట్టి భగవంతుని ఆశీర్వాదం మన అందరి మీద ఉండాలి. ఇంకా బాగా మన తెలంగాణ అంతా కూడా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నా. మహబూబ్నగర్ జిల్లా నవాబుపేట మండలం దేపల్లిలో ఉప సర్పంచ్ దామోదర్ ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. డ్రైనేజీ పనుల బిల్లు విషయంలో అధికారుల ఇబ్బందులు తట్టుకోలేక పురుగుల మందు తాగినట్లు చెప్పారు. ఎన్నికల్లో బీఆర్ఎస్ కు మద్దతు తెలిపినందుకు ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి, ఆయన తమ్ముడు దుష్యంత్ రెడ్డి ఒత్తిడితోనే అధికారులు బిల్లు ఆపుతున్నారని ఆరోపించారు. అటు జడ్చెల్ల ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఉప సర్పంచ్ దామోదర్ ను మాజీ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి పరామర్శించారు. ఎమ్మెల్యే సమావేశాలు ఉన్నాయంటే ఎమ్మెల్యేలు ఉన్నాయని ఎమ్మెల్యే సత్తర్ గారు వెళ్ళిపోయిన పోతే అక్కడ మన దగ్గర ఫుడ్ అనేది మన సెల్యూల్ మీటింగ్ పోతే అక్కడ దగ్గర కూడా రాగలేదు. మా సార్ గెలిచారు ఫుడ్ కొట్టుకుంటారు ఊర్లో మాట సవాలు బీఆర్ఎస్ గెలిస్తే దగ్గర కూడా మొత్తం వాళ్ళ కార్యకర్తలు ఈరోజు చూపేసి వచ్చేసి అప్పుడే చెప్పేసిన గిట్లని పోతే వెంకటరమణ నరసింహ మన పార్టీ ప్రెసిడెంట్ వాళ్ళు అందరూ ఉండి ఉండేమన్నారంటే నేను నెయ్యితో మాట్లాడినా చెప్తాడు చేశాడు పో అంటే వచ్చిండు, వచ్చి మెజర్మెంట్ తీసుకొని ఎంబీ తీసుకుపోయిండు, నా అగ్రిమెంట్ తీసుకుపోయిండు, తీసుకొని పోయి దామోదర్ నువ్వు ఉరుకులాడుకో 15 రోజులు ఆగన్నాడు. నాకున్నదే 15 రోజులు చెక్ పవర్. 15 రోజులు అయిన తర్వాత నాకు ఎంబీసీ తీసుకొని నేను ఏం చేయాలి? ఎప్పుడు చెక్ కొట్టుకోవాలి? టైం అయిపోయిన తర్వాత నేను తీసుకొని ఏం చేయాలి? నువ్వు ఆగు ఉరుకులాడక అంటుండు. ఎందుకు అట్లా ఉరుకులాడో దాన్ని నేను అడిగితే నాకు ఎమ్మెల్యే సభ ఆదేశాలు ఉన్నాయి, ఎంబీ రికార్డ్ చేయొద్దు అంటా ఉన్నాడు. ప్రతిసారి సతాయిస్తూ ఉన్నాడు. డీ కూడా కంప్లీట్ చేసిన డీ నాకు తెలియదు బాబు, మీ ఏకి తెలుసు, నీకు తెలుసు, మీ సెక్రటరీకి తెలుసు, అది జీపీ ఫండ్ కాబట్టి మీరే చూసుకోవాలని నాకు సంబంధం లేదు, అది జెడ్పీ ఫండ్ కాదు, నేనేం చేయలేనని డీ చెప్తా ఉన్నాడు. డిప్టీకి కూడా చెప్పిన, డిప్టీ చెప్తే నాకు సంబంధం లేదు బాబు, అది మీరే మాట్లాడుకోవాలి, ఏయితో మాట్లాడుకో, మీ సెక్రటరీతో మాట్లాడుకో, మీ ఎంపీడీఓతో మాట్లాడుకో, ఎవరైతే ఆపిరో వాళ్ళతో మాట్లాడుకో. అంటే ఆపిన వాళ్ళతో నేను ఎందుకు మాట్లాడతా సార్? నాకేం అవసరం? నేను బరాబర్ నాకు ఎస్టిమేట్ ఇచ్చిన ప్రకారం వర్క్ చేసిన, నాకు ఎంతైతే ఎస్టిమేట్ ఇచ్చారో అంత వర్క్ కంప్లీట్ చేసిన. వర్క్లో ఫ్రాడ్ ఉంటే దాంట్లో ఏమన్నా ఇంక్రిమెంట్స్ కట్ చేయాలి, కానీ నువ్వు అసలు ఎంక్వైరీకి రాకపోయి ఎంబీ చేయకపోతే ఏంది? అసలు 1 మంత్ నుంచి బతిమలాడుతున్నాయి ఏఈని, ఈరోజు వస్తారు, రేపు వస్తాయి, ఈరోజు వస్తారు, రోజు వస్తా అంటే అసలు ప్రాబ్లం ఏందని కనుక్కుంటే ఎమ్మెల్యే సాప్ క్లియర్గా నాకు వద్దన్నాడు, ఎంబీ రికార్డ్ చేయొద్దన్నాడు, నాకు ఎమ్మెల్యే సాప్ ఆదేశాలు ఉన్నాయి, నేను చేయను అంటుండు క్లియర్. నేను చేయను అంటుండు క్లియర్. ఎవరి నుంచి పోతుంది? నువ్వు ఎమ్మెల్యే సాప్ తన మాట్లాడుకోప అంటుండు. ఇది కూడా బయట తీసుకోండి. ఎమ్మెల్యే సాప్ దగ్గర పోతే, ఎమ్మెల్యే సాప్ దగ్గర పోతే వాళ్ళ అనుచరు ఎమ్మెల్యే సాప్ అనుచరులు ఏమంటా ఉన్నారంటే మా కాంగ్రెస్ ఎమ్మెల్యే గెలిస్తే నువ్వు గుండు కొట్టుకుంటా అని మాటిస్తావా? నీకు అంత బలుపా? అంటే అవును భయ్య, నాకు బీఆర్ఎస్ పార్టీ మీద నాకు అభిమానం ఉంది, మా సార్ గెలిస్తే నేను తిరుపతి పోయి గుండు కొట్టుకుంటానని మాటిచ్చిన, మీ ఎమ్మెల్యే గెలిస్తే నేను ఊర్లోనే గుండు కొట్టుకుంటానని మాటిచ్చిన, మీరు గెలిచినారు కాబట్టి ప్రజా తీర్పును శిరస వహిస్తూ విలేజ్లోనే గుండు కొట్టుకున్నా కాబట్టి మీరు నా మీద కక్ష కట్టిరు, అందుకోసం ఏం బిల్లు ఆపిరని నేను నిలదీసిన. అవును, అందుకే మీరు నీకు బిల్లు ఆపినామంటాను. వాళ్ళ ఎమ్మెల్యే అనుచరులు నా మీద మొన్న దాడి చేయడానికి కూడా ప్రయత్నించారు మొన్న 8 గంటల కాలేజ్ దగ్గర. మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ను సీఎం రేవంత్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్రానికి వచ్చిన రామ్నాథ్ కోవింద్ హైదరాబాద్ రాజ్భవన్ లో బస చేశారు. మాజీ రాష్ట్రపతి కోవింద్ ను శాలువాతో సత్కరించారు. నాగర్ కర్నూలు జిల్లాలో మంత్రి జూపల్లి కృష్ణారావు పర్యటించారు. పెంటవెల్లిలోని పలు వార్డుల్లో ఏర్పాటు చేసిన ప్రజాపాలన కేంద్రాలను మంత్రి పరిశీలించారు. అనంతరం సింగోటం గ్రామంలో జరిగే లక్ష్మీ నరసింహస్వామి జాతర ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. కాంగ్రెస్ ప్రభుత్వం 5 గ్యారంటీల అమలు కోసం తెచ్చిన ప్రజాపాలన కార్యక్రమం ఇవాల్టితో ముగియనుంది. డిసెంబర్ 28న ప్రారంభమైన ఈ కార్యక్రమం ఇవాల్టి వరకు కొనసాగనుంది. గడువు పూర్తి అవడుతుండటంతో దరఖాస్తు చేసుకుని వారు వెంటనే చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఇప్పటి వరకు 1 కోటికి పైగా దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు.
పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టాలని, జనగణనలో కులగణన చేయాలంటూ బీసీ సంఘం నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఈ నెల 29-30వ తేదీల్లో పార్లమెంటు ముందు ధర్నా నిర్వహిస్తున్నట్లు ఎంపీ ఆర్ కృష్ణయ్య తెలిపారు. తెలంగాణ, ఏపీ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి బీసీ నాయకులు పెద్ద ఎత్తున ఆందోళనలో పాల్గొంటారని తెలిపారు. పార్లమెంట్లో ఏ పార్టీ అయితే బీసీ బిల్లు ప్రవేశపెడతామని ప్రకటిస్తుందో ఆ పార్టీకే బీసీలు మద్దతిస్తారని ఎంపీ కృష్ణయ్య చెప్పారు. ఇప్పటికీ అనేక మంది ప్రతిపక్ష పార్టీలను ఎంపీలను కలిసి బీసీల డిమాండ్ మీద చర్చించడం జరిగింది. ఈ విషయంలో కూడా అన్ని పార్టీలు మార్చుకోవాలి. బీసీలకు మాత్రం బీసీల అభివృద్ధి కోసం ఎవరితోనూ రాజు పడమని తప్పనిసరి పోరాడి పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టే వరకు ఈ పోరాటం కొనసాగుతుందని హెచ్చరిస్తున్నాను. ఈ 28 ఈ దేశంలో 78 కోట్ల మంది బీసీలను అణచిపెట్టడమే పనిగా పెట్టుకుంది. ఈ వైఖరి మార్చుకోవాలి. పెండింగ్ ట్రాఫిక్ చలాన్ల చెల్లింపునకు రాయితీ గడువు మరో 4 రోజుల్లో ముగియనుంది. ఈ నెల 10న ముగియనున్న ఈ డిస్కౌంట్ ఆఫర్కు వాహనదారుల నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. ఇప్పటి వరకు 76.79 లక్షల చలానాలకు సంబంధించి 66.77 కోట్ల రూపాయలు వసూలయ్యాయి. రాష్ట్రంలో 2 కోట్లకు పైగా చలాన్లు పెండింగ్లో ఉండడంతో పోలీస్ శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. గతేడాది రాయితీ ప్రకటనతో 45 రోజుల్లోనే ఏకంగా 300 కోట్ల రూపాయల ఆదాయం సమకూరింది. నాగర్ కర్నూలు జిల్లాలో దొంగలు రెచ్చిపోయారు. వెల్దండ మండలం కుట్ర గ్రామంలో తాళాలు వేసిన 15 ఇళ్లలో చోరీలకు పాల్పడ్డారు. తలుపులు, తాళాలు, బీరువాలు పగలగొట్టి ఇంట్లో ఉన్న సామాగ్రి చందరవందరగా అందిన కాడికి దోచుకెళ్లారు. 4,50,000 నగదు, 5 తులాల బంగారం, 25 తులాల వెండిని ఎత్తుకెళ్లినట్లు బాధితులు తెలిపారు. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. వచ్చాయని అప్పుడే తాళం ఇస్తానండి. ప్లీజ్ అంటే నువ్వు ఏమో తాళం ఇస్తాను చేస్తాను కొట్టే పాలని తెలియదు. సరే వీళ్ళందరూ వచ్చే నెలలో జరిగే మేడారం సమ్మక్క సారళమ్మ మహాజాతర ఏర్పాట్లపై భక్తులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 14 ఫిబ్రవరి మండమలిగే పండుగతో అమ్మవార్ల మహాజాతర ప్రారంభం కానుంది. దీంతో ఇప్పటికే వేలాదిగా భక్తులు అమ్మవార్లను దర్శించుకునేందుకు మేడారానికి వస్తున్నారు. కనీసం స్నానాలు చేసేందుకు కూడా ఏర్పాట్లు చేయలేదని భక్తులు ఆరోపిస్తున్నారు. జాతర సమీపిస్తున్నా కనీస ఏర్పాట్లు చేయకపోతే ఎలా అంటూ ప్రశ్నిస్తున్నారు. సంక్రాంతి సందర్భంగా సొంతూళ్లకు వెళ్లే ప్రజల కోసం టీఎస్ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. ప్రయాణికుల కోసం 4,484 ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. ఇందులో 626 సర్వీసులకు ముందస్తు రిజర్వేషన్ సౌకర్యం ఉందన్నారు. ప్రత్యేక బస్సులో కూడా మహిళలకు ఉచిత ప్రయాణం సదుపాయం ఉంటుందని సజ్జనార్ స్పష్టం చేశారు. ఈ మేరకు ఆర్టీసీ అధికారులతో ఎండీ సజ్జనార్ సమీక్ష జరిపారు. ఈ నెల 7 నుంచి 15వ తేదీ వరకు ప్రత్యేక బస్సులు ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయి. ప్రత్యేక బస్సుల్లో సాధారణ ఛార్జీలే ఉంటాయని అధికారులు స్పష్టం చేశారు. గచ్చిబౌలి ఓక్రిడ్జ్ స్కూల్ కార్నివాల్ 2024 ఈవెంట్ గ్రాండ్గా జరిగింది. సృజనాత్మక సామాజిక దృక్పథం థీమ్తో నిర్వహించిన ఈ కార్నివాల్ ఈవెంట్లో విద్యార్థులు తమ కళాత్మకతను ప్రదర్శించారు. దాదాపు 30కి పైగా స్టాల్స్ను ఏర్పాటు చేశారు. ఫుడ్, ఫన్, గేమ్స్ ప్రదర్శనగా కొనసాగిన కార్నివాల్ ఈవెంట్లో ఓక్ జైలు, సైకిల్ పెయింటింగ్ స్టాల్స్, లైవ్ మ్యూజిక్ కాన్సర్ట్తో
తమలోని ప్రతిభను చూపించారు విద్యార్థులు. తల్లిదండ్రులు ఈవెంట్కు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేశారు. ఈవెంట్ ద్వారా వచ్చిన నిధులను స్వచ్ఛంద కార్యక్రమాలకు వినియోగించనున్నారు. కార్యక్రమాన్ని ప్రారంభించిన ప్రముఖ యాంకర్ సుమ ఇలాంటి ఈవెంట్లు విద్యార్థులు సమాజం పట్ల గౌరవం, సేవా దృక్పథం మరింత పెరుగుతాయన్నారు. కాస్నివాల్లో పాల్గొనడం సంతోషంగా ఉందని విద్యార్థులు తల్లిదండ్రులు తెలిపారు. Such a wonderful way of bringing together what's such an important part of the community here at Gachibowli in terms of making sure, and I think you summed it up really nicely, that the school, any good school, and certainly this school, is preparing students to go out and do and be whatever they want in the world, whether that is within acting or whether that's in other career paths. We've just been in America. Hello, I'm Ari Dempalli. And I'm Aryan Tumala. We are the Oakridge management team of Kashmir 2024. And we worked really hard to create this event. This event, not only the profits raised from this event will all go to a good cause, which will help many people and who are suffering. This Kashmir event also gives a chance for students from our school to see how it is in the business world, as they put up different stalls like food stalls and game stalls. అందరికీ నమస్కారం. ఈరోజు నేను ఓక్రిడ్జ్ నానక్రామ్గూడ బ్రాంచ్కి వచ్చాను అండ్ ఇక్కడ క్యాస్నివల్ జరుగుతుంది. పిల్లలందరూ కలిసి ఆర్గనైజ్ చేశారు. ఐఎమ్ సో హ్యాపీ టు బి పార్ట్ ఆఫ్ దిస్ క్యాస్నివల్ బికాస్ ఇట్ షోస్ గ్రేట్ అడ్మినిస్ట్రేటివ్ స్కిల్స్ ఆఫ్ ద చిల్డ్రన్ అండ్ ఆల్సో ఆంటర్ప్రినర్షిప్ స్కిల్స్. అట్ ద సేమ్ టైమ్ దే సపోర్టింగ్ సో మెనీ ఎన్జిఓస్. ఇట్ మీన్స్ అ లాట్. ఇట్స్ గోయింగ్ టు టేక్ దెమ్ అ వెరీ వెరీ లాంగ్ వే. మై సన్ స్టడీడ్ ఇన్ ఓక్రిడ్జ్ అండ్ టుడే ఇట్స్ అ ప్రౌడ్ మూమెంట్ ఫర్ మీ యాజ్ అ మదర్ దట్ హీ ఈస్ ఆల్సో అ గెస్ట్ ఫర్ దిస్ క్యాస్నివల్. ఇవి బులెటిన్ అప్డేట్స్. నమస్తే.